हेलो ऑल वेलकम बैक टू माय चैनल युअर्स रॉकिंग श्रीशा ईरोजु मा मेट्टेन इंट्लो किचन चूपिंचबोतुन्ना नेनु चूसेयंडी एंड इक्कड चेप्पिनानु कदा मोद्दुलु उंटाय मा किचन लो अनि चेप्पेसि पेद्द पेद्द कट्टेलु आसालु अंटारन्नमाट वाटिनि आसालु चूसारु कदा अवन्नी वच्चेसि आसालु दूलालु सो मा मोत्तं पैन मोत्तं इट्लाने उंटदि किंदकि वच्चेसरिकि बंडलु पैन इट्ला उंटदन्नमाट सो किचन चूसिंडु कदा ఇది చాలా మినీ సైజ్ అన్నమాట అంటే ఊర్లలో ఇది చాలా పెద్ద కిచెన్ కాకపోతే మనకి చాలా మినీ సైజ్ కిచెన్ అన్నమాట ఏం చూసారు కదా ఇక్కడైతే రోజు వాడుకునే సామాన్లు ఉంటాయి ఉప్పు కారం పసుపు పైన చాయపత్తి చక్కెర అండ్ స్టోర్ చేసుకొని పెట్టుకున్న కొన్ని అన్నమాట తొక్కులు పచ్చళ్ళు అవి అండ్ ఇవి వచ్చేసి డైలీ వాడుకునేటి సామాన్ మాత్రమే ఉంది ఎక్స్ట్రా అయితే ఒక్క సామాన్ కూడా లేదు మాకు రోజు మేము వాడుకునేటివి మాత్రమే ఉన్నాయి అండ్ అవి ఎందుకంటే స్టోర్ చేసి పెట్టుకున్న దాంట్లో అండ్ కొంచెం ఎక్కువ మంది వస్తే తీయడానికి కష్టమవుతుందని చెప్పేసి అక్కడ ప్లేస్ ఉందని అక్కడ పెట్టుకున్నాం అన్నమాట అది అండ్ అది వచ్చేసి పండగ చేసినప్పుడు దాంట్లో పూరీలు గారెలు గజ్జలు అవన్నీ వేసుకోవడానికి అది అండ్ స్టీల్ బింద అయితే వాడట్లేదు పైన ఉంది అవి మా విండోస్ పైన అక్కడ మా విండోస్ అవి ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి కదా అవి అండ్ ఇది వచ్చేసి గూడు అన్నమాట గూటి అది వచ్చేసి గూటి దాంట్లో బుట్టీస్ అయితే పెట్టినాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేవు అండ్ ఇవి వచ్చేసి రోజు వాడుకునేటి అది వచ్చేసి మా బాసన్లా వేసేది అన్నమాట టబ్ అండ్ ఇక్కడ ఈ దీంట్లో మేము సర్ఫ్ సోప్స్ అవన్నీ పెట్టుకుంటాము అండ్ కొత్త చెప్పులు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టినాము చెప్పులు కూడా పెట్టినరు అనుకోకండి కొత్త చెప్పులు అవి వాడలేదు ఇంకా అందుకనే అవి పెట్టించినాం ఇది వచ్చేసి మా జారెడ్ అన్నమాట ఇది అసలు యూజే చేయము కాకపోతే జస్ట్ ఉంది అంతే యూజ్ అయితే చేయము బయట మాకు చాలా స్పేస్ ఉంది అండ్ బాత్రూమ్స్ ఉన్నాయి సో అక్కడే మేము బట్టలు కానీ గిన్నెలు కానీ వాష్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడైతే జస్ట్ ఇది ఉందంటే ఉంది పేరుకి అంతే ఇక్కడైతే నో యూజ్ ఇది అండ్ ఇక్కడ చూసిండ్రు కదా మేము వండుకొని పెట్టుకున్నవి ఉంటాయి అన్నమాట రైస్ పప్పు అండ్ ఇది ఎందుకంటే వర్షం పడుతుంది బయట ఇక్కడ దీంట్లో వాటర్ పడుతున్నాయి అంద కింద వాటర్ పడితే ఈ బండ మీద నుంచి మళ్ళీ కిందకి గాడతాయి అని చెప్పేసి ఇది పెట్టినామన్నమాట బగాని అండ్ ఇది వచ్చేసి గ్యాస్ అండ్ ఇక్కడ ఇదంతా స్టిక్కర్ వాల్పేపర్ వేయాలి త్వరలో వేస్తాను అండ్ ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ ఇది వచ్చేసి కూరగాయల బుట్టి ఎలకలు కొడుతున్నాయని చెప్పేసి ఛార్జర్ల సెట్ ఇట్లా చేసుకున్నాం మేము అంటే ఛార్జర్స్ పెట్టడానికి దాని లోపలికి ఎలక వెళ్ళే అవకాశం అయితే లేదు ఎందుకంటే దాని లోపల ర్యాట్ గమ్ము ఉంది ఇటు సైడ్ మా మామ ఎటు సైడ్ పెట్టిండో తెలియదు అంత క్లారిటీగా సో ఒక దగ్గర అయితే పెట్టిండు అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఉంటుంది అన్నమాట అండ్ మా కట్టర్ అండ్ ఇవి వచ్చేసి చైన్కి తీసుకెళ్లే బాటిల్స్ అండ్ ఇది వచ్చేసి రొట్టెగుళ్ళ అండ్ ప్రస్తుతానికి రొట్టెలతో ఏం లేవు అన్నీ అయిపోయినాయి తినేస్తున్నాం కాబట్టి అండ్ ఆ సెల్ఫ్ కూడా ఖాళీగా ఉంటుంది స్టవ్ అంటే ఇట్లా నార్మల్గా నుంచి ఉంటే కనపడదు అన్నమాట సో అందుకని చెప్పేసి స్టూల్ ఇక్కడ పెట్టుకున్నాం మేము అండ్ అవి వచ్చేసి జొన్నలు అండ్ బియ్యం వేసుకుంటాం కదా రోజు వాడుకోవడానికి అది బండలు చాలా తడిగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే ఇల్లు తుడిచిన అందుకే బండలు చాలా తడిగా ఉన్నాయి అండ్ ఆ బుట్టీస్ వచ్చేసి దాంట్లో టమాటోస్ వేసుకుంటాం అండ్ ఇంకేమైనా కూరగాయలు ఎక్స్ట్రా ఎందుకంటే ఇది 3 స్టాండ్ బుట్టి అన్నమాట అందుకని చెప్పేసి అందులో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాం సో చూసారు కదా మా ఆసాలు దూలాలు ఉన్న మినీ సైజ్ కిచెన్ అన్నమాట మెట్టినింట్లో మినీ సైజ్ కిచెన్ సో నచ్చితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో షేర్ చేసేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ రాకింగ్ శ్రీషా